మున్సిపల్ వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ కార్యాలయంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంసీసీ నిబంధనలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ మరియు అసిస్టెంట్ ఎలక్షన్ ఆడిటర్ థామస్ అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా పనిచేస్తున్నారన్నారు. కరోనా నిబంధనలు పాటించి ప్రచారంలో 5 మంది కంటే ఎక్కువ మంది ప్రచారం చేయవద్దన్నారు. అనంతరం ఎలక్షన్ ఆడిటర్ థామస్ మాట్లాడుతూ ప్రచారానికి 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయరాదని, ఖర్చులకు సంబంధించి వివరాలు తెలపాలన్నారు. పోటీ చేసే ప్రతి అభ్యర్థికి వార్డు, పోలింగ్ బూతుల, ఓటర్ లిస్టుల వివరాల సమాచారం అందజేస్తామన్నారు. బిఎల్ఓలు ఓటర్ల స్లిప్లను పంపిణీ చేస్తున్నారన్నారు. పోలింగ్ తేదీ, కౌంటింగ్ గురించి అవగాహన కల్పించారు. ఆడిటర్స్ థామస్, రియాజ్ భాషాలు అభ్యర్థుల ఖర్చుల వివరాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆడిటర్ థామస్, రియాజ్ భాషా, ఇన్ఛార్జ్ మేనేజర్ లావణ్యా, శాంతి, సత్యనారాయణ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అబ్జర్వర్స్గా డి థామస్ గారు, మరి రియాజ్ అహ్మద్, నారాయణ మరియు ప్రెసిడెంట్ నుంచి ప్రసాద్ చంద్ర, ఎస్కే జిల్లాని భాషా గారిని కలిసి అపాయింట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనకి అభ్యర్థులకు సంబంధించి 1, 2, 3, 4 ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి అభ్యర్థి తన రోజువారీ ఖర్చుని ఫామ్ 3లో పొందుపరిచి ఎన్ని ఐటమ్స్ అయితే ఖర్చు పెడతాడో ఆ ఖర్చు దాంట్లో రాసి ఆ టోటల్ యొక్క అమౌంట్ని ఫామ్ 2లోకి తీసుకురావాలి. అది 5వ తారీఖు, 7వ తారీఖు, 9వ తారీఖు ఇవి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ని మా వద్దకు వచ్చి వాటిని తనిఖీ చేయించుకోవాల్సిందని సూచించాము. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మన కనిగిరి ఎలక్షన్ అథారిటీ అయిన కమిషనర్ గారు సర్వెలెన్స్ టీము, క్రైమ్ స్క్వాడ్, ఎన్సీసీ టీము నగరంలో, ఎస్ఎస్టీ టీం నగరంలో పొందుతూ ఉంటాయి కాబట్టి వారి నుంచి మనకి వీడియోస్, ఫొటోస్ ఏదన్నా ఎవిడెన్స్ ఉంటే వాటికి సంబంధం లేకుండా కూడా మేము, అభ్యర్థికి సంబంధం లేకుండా మేము ఖర్చు వారి అకౌంట్లో రాయడం జరిగింది. మేము స్టార్ ఆర్థరైజ్ రిజిస్టర్లో వాటిని పొందుపరుస్తాము. అభ్యర్థి 1 లక్ష రూపాయల లోపే ఖర్చు పెట్టు కాబట్టి ప్రతి అభ్యర్థి ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్గొనకుండా న్యాయబద్ధంగా తన ఖర్చుని వినియోగించాలి. ఆ ఖర్చు మన టీం దృష్టికి వచ్చినప్పుడు ఆ టీం ఖచ్చితంగా వారి మీద ఖచ్చితమైనటువంటి రికార్డు బుక్ చేసి ఒకవేళ 1 లక్ష దాటి అభ్యర్థి ఖర్చు చేసినట్లయితే వాళ్ళని డిస్క్వాలిఫికేషన్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అభ్యర్థి ఖర్చు చూపించిన పక్షంలో 3 డేట్లలో వారిని 15B కింద 3 ఇయర్స్ పాటు ఎలాంటి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా, ఒకవేళ ఏదన్నా నామినేట్ పదవి వచ్చినా నామినేట్ పదవి నుంచి కూడా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఆ సెక్షన్ చెప్తుంది. కాబట్టి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా విధిగా ఎన్నికల నియమాలని, ఎలక్షన్ రూల్స్ని, ఎన్సీసీ టీమ్స్ యొక్క విధి విధానాన్ని ఫాలో అయ్యి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్యబద్ధంగా